మొట్టమొదటిసారిగా అధ్యక్ష మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మరియు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి చొరవ వల్లనే తెలంగాణ రాష్ట్రం కళ సాకారం అయింది అధ్యక్ష. వారికి మొట్టమొదటిసారిగా మన శాసనసభ అందరి తరఫున వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు యనమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అలుపెరుగని పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడానికి కృషి చేసినందుకు వారికి సంతోషంగా మేమంతా కూడా చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం అనేది తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అధ్యక్ష. ఎందుకంటే ఇనుప కంచెలతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్వచ్ఛ వాతావరణం ఏదైతే వస్తుందని చెప్పి ఆశించిర్రో ఎక్కడికక్కడ దిగ్బంధాలు ఎక్కడికక్కడ అరెస్టులు ఉద్యమాన్ని ముందుకు ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్లాలంటే కూడా తీసుకెళ్లనియకుండా మేమేదన్నా కార్యక్రమం చేయాలంటే కూడా మా ఇంటి ముందుకు ఉదయాన లేవగానే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేవాళ్ళు అధ్యక్ష. కనీసం ధర్నా చౌకను ఏర్పాటు చేస్తే అక్కడ కూడా మాకు ధర్నాలు చేయకుండా ఈ విధంగా ఎన్నో ఇబ్బందులు కల్పించినటువంటి పరిస్థితులు గతంలో ఉండేవి అధ్యక్ష. ప్రభుత్వం ఏర్పడినటువంటి 48 గంటల్లోనే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి పథకం ప్రారంభం చేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా ఆర్టీసీ బస్సులు మహిళల అధ్యక్ష సమాజంలో సగభాగం వారికి ఎన్నో ఇబ్బందులు ఎన్ని కష్టాలు కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి కొన్ని చెప్పుకొని ఉంటాయి కొన్ని ఇంట్లో తల్లిదండ్రులకు కూడా చెప్పుకొని సమస్యలు ఉంటాయి అధ్యక్ష. చదువుకోవాలని ఆకాంక్ష చదువుకోవాలంటే వసతులు లేని పరిస్థితులు ఉద్యోగం చేయాలని ఆకాంక్ష ఉద్యోగం చేయాలంటే కూడా ఆర్థికంగా ఇబ్బందులు అధ్యక్ష. అలాంటి వాళ్లకు ఒక మహిళా సాధరికత ఇవ్వాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోనే మహిళలందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు జయ హో కాంగ్రెస్ అంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ యొక్క మహిళలు వాళ్ళకు వచ్చినటువంటి తక్కువ జీతాలతోన వాళ్ళకు ఉన్నటువంటి తక్కువ వనరులతోన ఆదాయాలతోన ఏ విధంగా జీవితాన్ని గడపాలన్న ఆలోచనలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులకు ఈరోజు ఉచితంగా ప్రయాణం చేసి వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకొని వాళ్ళు విద్యాపరంగా చదువుకోవడానికి కానీ వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ మా ప్రభుత్వం మూలంగా వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడిందని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క ఉచిత ఆర్టీసీ ప్రయాణానికి అధ్యక్ష మేము ప్రభుత్వం ఏర్పాటు కాగానే 374 కోట్ల రూపాయలు మా ఆర్థిక మంత్రి మన బట్టి విక్రమార్ గారు ఇక్కడ ఉన్నారు డిప్యూటీ సీఎం గారు 374 కోట్ల రూపాయలది జీవో ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఈ యొక్క పథకానికి ముందుకు కొనసాగడానికి అని చెప్పి ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేసడానికి చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష పేదవాళ్ళ ఆరోగ్యం గురించి తెల్ల రేషన్ కార్డు వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రాజీవ్ గాంధీ ఆరోగ్య పథకం ఆరోగ్యశ్రీ పథకాన్ని గతంలో తీసుకొచ్చినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే అధ్యక్ష రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కార్డులు చెల్లట్లేదు. ఏ హాస్పిటల్లో కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం వైద్యం చేయించుకుందామంటే కూడా వాళ్ళు అడ్మిషన్ కూడా అయ్యలేని పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. హాస్పిటళ్లకు బిల్లులు చెల్లించక ఎన్నో ఇబ్బందులు ఉండి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. అలాంటి పేద ప్రజల గురించి దృష్టిలో పెట్టుకొని మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన వెంటనే మా యొక్క ఆరు పథకాల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని చేయుతలో చేర్చి ఆ పథకాన్ని వెంటనే 48 గంటల్లోనే పేద ప్రజల గుండెలు ఆగొద్దని 48 గంటల్లోనే 10 లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటల్లోనే యొక్క 10 లక్షల రూపాయలని ఏ ఒక్క హాస్పిటల్ అయినా సరే ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్ ఏదైనా సరే తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా వారికి ఈ యొక్క పథకం మూలంగా వాళ్ళకు ఎలాంటి రోగాలు ఉన్నా సరే అది గుండె ఆపరేషన్ కావచ్చు క్యాన్సర్ కావచ్చు కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు ఎలాంటి సమస్యలున్నా సరే అక్కడ ఆరోగ్యశ్రీ డెస్క్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్యశ్రీ డెస్క్ ద్వారా పేద ప్రజల యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సోనియా గాంధీ గారు మా యొక్క మల్లికార్జున్ ఖర్గే గారు పార్టీ అధ్యక్షుని అధ్యక్షతన హైదరాబాద్లోని తుక్కుగూడ దగ్గర మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డును మేము ఆవిష్కరించినాం అధ్యక్ష. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఆ రోజు కార్యక్రమం జరిగింది.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మహాలక్ష్మి పథకం, మహిళలకు అధ్యక్ష. చాలా మందికి గతంలో మనం భర్త చనిపోయిన వాళ్ళకి కానీ వికలాంగులకు కానీ మనం పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో మహిళలందరూ కూడా పెన్షన్లు ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి నెల 2500 మహిళలు, అవి కూడళ్ళు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు, కూడళ్ళకు పెన్షన్లు ఇవ్వడం అనేది గతంలో ఎక్కలేదు అధ్యక్ష. ఒక కుటుంబం ముందుకు జరగాలంటే ఆ కూడలు పడే కష్టాలు చాలా ఉంటాయి అధ్యక్ష. కుటుంబ పోషణ అనేది చాలా కష్టం అధ్యక్ష. అలాంటి కూడళ్ళ గురించి మొట్టమొదటిసారిగా మా యొక్క సోనియా గాంధీ గారి నేతృత్వంలో 2500 పెన్షన్ ప్రతి కోడలమ్మకి ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మళ్ళా అత్తలు మామల అధ్యక్ష, గతంలో ఒక ఇంట్లో ఒకరికి పెన్షన్ ఇస్తే ఇంకొకరికి ఇచ్చేవాళ్ళు కదా అధ్యక్ష. కానీ మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ 2000 ఉన్న పెన్షన్ ఎక్కడ సరిపోతలేదు అధ్యక్ష. ఒకవేళ ఇంట్లో ఒక అత్తకో మామకో ఇస్తే ఇంట్లో వాళ్ళిద్దరూ ఆ ఒక పెన్షన్ గురించి కొట్లాడే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. కానీ మేము ఒక్కొక్క అత్త కానీ మామమ్మ కానీ ముసలి వాళ్ళు ఎవరున్నా సరే అధ్యక్ష వాళ్లకు 4000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం అధ్యక్ష అన్న విషయాన్ని తెలియజేస్తూ, మహిళల అధ్యక్ష వాళ్ళు కుటుంబ పోషణలో భాగంగా గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు 1150 నడుస్తుంది అధ్యక్ష. అసలు కుటుంబానికి ఎవరైనా బంధువులు వస్తే ఏదన్నా ఊర్లో ఒక గుడికి సంబంధించిన కార్యక్రమము బొడ్రాయి పండుగన ఉంటే బంధువులు వస్తారు అధ్యక్ష. తమ్ముడు ఫోన్ చేసి అక్క మీ ఇంటికి వస్తున్నా అధ్యక్ష, నేను బొడ్రాయి పండుగ జాతరకు రమ్మని అడిగితే కూడా ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ ఊరికి తమ్ముడు పిలిచినా సరే పోలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అక్క మన ఊరికి రావాలి, నాయన రమ్మంటుండు అమ్మ రమ్మంటుంది అంటే ఏమోరా మీ బావని అడుగు, దసరా కోదమంటే దీపావళి కోదమంటుండు, దీపావళి కోదమంటేనేమో సంక్రాంతి కోదమంటుండు అంటుండు. ఎందుకు అట్లా అంటుంది అక్క అంటే ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ ఖర్చులు భరించలేని పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా వస్తే కనీసం భోజనం కూడా పెట్టాలంటే కూడా పెట్టలేని పరిస్థితులు గతంలో ఉండే అధ్యక్ష. దాని గురించే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్న విషయాన్ని మేము ప్రకటించిన అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో మేము ఈ యొక్క 6 పథకాలను ఖచ్చితంగా పేద ప్రజలకు, తెలంగాణ ప్రజలకు మేము కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డులో చెప్పినటువంటి పథకాలన్నిటి కూడా అమలు పరుస్తామని చెప్పి సంతోషంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్ల అధ్యక్ష, మహిళల గురించే మేము ఈ యొక్క 6 పథకాల్లో ఎక్కువగా మేము మహిళల గురించే మేము పోరాటం చేసినాం అధ్యక్ష. మహిళల గురించే పథకాలు తయారు చేసినాం అధ్యక్ష. ఇందిరమ్మ ఇండ్లు గతంలో అధ్యక్ష 2 బెడ్రూమ్ల ఇండ్లు కడతామని చెప్పి చెప్పారు అధ్యక్ష. మా యొక్క పరిగి నియోజకవర్గాలు కానీ వికారాబాద్ జిల్లాలో కానీ ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క ఇల్లు కూడా గృహప్రవేశం జరిగలేదు అధ్యక్ష. నా నియోజకవర్గంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో 42,000 ఇండ్లు నిర్మాణం చేసిన అధ్యక్ష. అప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే అధ్యక్ష, కుల్కచర్ల మండలం లోపల అక్కడ సిఐడి విచారణ ఆదేశింది అధ్యక్ష. బండవెల్చెర్ల గ్రామంలో, ఇప్పపల్లి గ్రామంలో సిఐడి విచారణ ఆదేశింది అధ్యక్ష. పేద ప్రజలకు మేము ఇండ్లు కట్టిస్తే అది కూడా వాళ్ళు ఓర్వజలని తలముండి ప్రభుత్వంలో వాళ్ళు 9.5 సంవత్సరాలు ఉండి ఒకటంటే ఒక ఇల్లు నా నియోజకవర్గం కానీ నా జిల్లా కానీ ఎక్కడ కూడా కట్టియలేదు అధ్యక్ష. ఇది చూసే అప్పుడు మేము 2004లో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం ఇప్పటికి దగ్గర దగ్గర 20 ఏళ్ళకి దగ్గరకు వస్తుంది అధ్యక్ష. అప్పుడు పుట్టిన పిల్లలు ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే అడుగుతారు అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలని చెప్పి అడుగుతారు అధ్యక్ష. అందుగురించే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు పెట్టి పేద ప్రజలకు ఎవరికైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కూడా ఇండ్లు కట్టిస్తాం, ఎస్సీలు ఎస్టీలు ఉంటే ఇంకొక 1 లక్ష అదనంగా ఇస్తాం, ఇంటి స్థలం లేని వాళ్ళు ఉంటే ఇంకొక 1 లక్ష ఇంటి స్థలం కూడా 150 గజాల ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పి కూడా మా రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గృహజ్యోతి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. ఇంట్లో పిల్లలు చదువుకుంటుంటారు అధ్యక్ష, ఆ లైన్ మ్యాన్ వచ్చి ఎప్పుడు కరెంటు కట్ చేస్తాడో తెలియదు అధ్యక్ష. ఇంట్లో తల్లిదండ్రులకు చిన్న పిల్లల ముందే చాలా చులకనయ్యే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టే పిల్లల చదువులు సాగాలని గౌరవంగా కుటుంబం బతకాలన్న ఉద్దేశంతోనే మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. గృహజ్యోతి పథకం లోపల 200 యూనిట్ల వరకు అధ్యక్ష ప్రజలందరూ కూడా మేము ఉచిత కరెంటు, దారిద్ర రేఖను ఉన్నటువంటి కింద ఉన్నటువంటి వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు గల వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష యువ వికాసం, విద్యార్థులు చదువుకోవాలని చెప్పి గతంలో మేము ఫీజ్ రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చినాం అధ్యక్ష. అక్కడ ఇంజనీరింగ్ కళాశాల కానీ ఇంకా వేరే డిగ్రీ కళాశాల కానీ పీజీ కానీ బీఈడి కళాశాలలు కానీ దేనికైనా సరే విద్యార్థులకు సంబంధించిన ఫీజ్ రియంబర్స్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో
మేమే నేరుగా కళాశాలకు చెల్లించేవాళ్ళం అధ్యక్ష. కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్లు వేల కోట్ల రూపాయలు అధ్యక్ష. ఆ కళాశాలలకు చెల్లించక ఆ కళాశాలలు మూతపడే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసింది అధ్యక్ష. మేమేం చేయబోతున్నాం అధ్యక్ష అంటే, ఏదైతే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎట్లయితే ఉంటుందో యువ వికాసం కార్యక్రమంలో భాగంగా అధ్యక్ష విద్యా భరోసా కార్డులు అందజేస్తాం అధ్యక్ష. ఆ విద్యా భరోసా కార్డు లోపల 5 లక్షల రూపాయల వరకు ప్రతి విద్యార్థికి మేము జమ చేస్తాం అధ్యక్ష. ఆ 5 లక్షల రూపాయల వరకు అది పాఠశాల కావచ్చు లేకపోతే కళాశాల కావచ్చు ఏ చదువైనా కావచ్చు అధ్యక్ష. 5 లక్షల రూపాయల వరకు ఆ విద్యార్థి నేరుగా వెళ్ళి ఆ కళాశాలలో ఫీజు చెల్లి తీసుకునే విధంగా అవకాశం కల్పిస్తామన్న విషయాన్ని కూడా మీ దృష్టికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతం లోపల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఒక మోడల్ స్కూల్ తెరిచినాం అధ్యక్ష. గతంలో మన్మోహన్ సింగ్ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషే గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి మండలంలో కూడా అధ్యక్ష ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినాం. మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేసినాం అధ్యక్ష. ఇంగ్లీష్ మీడియం చదివిన అధ్యాపక బృందాన్ని అక్కడ అపాయింట్ చేసినాం అధ్యక్ష. అక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అక్కడ అవకాశం కల్పించినాం అధ్యక్ష. మహిళలకు మహిళా విద్యార్థుల గురించి అక్కడ హాస్టల్ వసతి కూడా ఏర్పాటు చేసినాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు ఈ విధంగా ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ పెట్టి వాళ్ళు కేజీ టు పీజీ ఇస్తామని చెప్పి ఎక్కడ కూడా కేజీ టు పీజీ అన్నది ప్రారంభం చేయలేదు అధ్యక్ష. మేము అంతర్జాతీయ స్థాయి లోపల ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి మండలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని చెప్పి మేము 6 గ్యారంటీలో చెప్పినాం అధ్యక్ష. తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అధ్యక్ష ఈరోజు ప్రతి విద్యార్థి ఈజ్ ఏ గ్లోబల్ స్టూడెంట్ అధ్యక్ష. అతను తెలంగాణలో పుట్టిండొచ్చు, ఒక పరిగి మండలంలో పుట్టిండొచ్చు, ఒక కు గ్రామంలో పుట్టిండొచ్చు అధ్యక్ష. అతను అమెరికా వెళ్ళొచ్చు, అమెరికాలో చదువుకోవచ్చు, ఉన్నత చదువులు ఉద్యోగం కూడా అమెరికాలో చేయొచ్చు. అలాంటి అవకాశాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించబోతుంది అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రైతు భరోసా పథకం అధ్యక్ష, ఏదైతే 10,000 రూపాయలు ఏడాదికి ఎకరానికి ఇస్తున్నారో అధ్యక్ష, ఆ 10,000 సరిపోవడం లేదు అధ్యక్ష. లాగోళ్లకు సరిపోతలేవు అధ్యక్ష ఆ 10,000 రూపాయలు. ఎరువుల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, పెస్టిసైడ్స్ ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష. కాబట్టి 10,000 బదులు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తాం అధ్యక్ష. ప్రతి రైతుకు మేము భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. రైతుల వారు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ యొక్క భూమి లేని నిరుపేదలు ఉన్నారు అధ్యక్ష. భూమి లేని నిరుపేదల గురించి కూడా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. భార్యకు 12,000, భర్తకు 12,000. మేము గతంలో స్టార్ట్ చేసినటువంటి జాతీయ ఉపాధి కార్యక్రమంలో కూడా పనిచేస్తున్న కూలీలు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు కూడా మేము ఇందులో అవకాశం కల్పిస్తాం. 12,000 12,000 24,000 అధ్యక్ష భార్యాభర్తలకు కలిపి కూలీలకు సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి భూమి లేని నిరుపేదలకు కూడా మేము తప్పకుండా ఈ యొక్క అవకాశం కల్పిస్తామనే విషయాన్ని తెలియజేస్తా అధ్యక్ష. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన అధ్యక్ష, వరంగల్లో రైతు డిక్లరేషన్లో చెప్పారు, దాంట్లో ఏంటంటే రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పినాం అధ్యక్ష. ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష 2018 ఎన్నికల్లో అధ్యక్ష వాళ్ళు చెప్పిన అధ్యక్ష 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన అధ్యక్ష. ఆ 1 లక్ష అసలుకు 1 లక్ష మిత్తి అయింది అధ్యక్ష. ఈరోజు 2 లక్షల రూపాయలు ఈ యొక్క రైతులు బాకీలు పడుతున్నారు అధ్యక్ష. ఎక్కడ వెళ్ళినా సరే బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళను ఏం చేయాలో కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. దాని గురించే మేము అధ్యక్ష రాహుల్ గాంధీ గారు చెప్పారు, రైతులకు గిట్టుబాటు ధరలు నిర్ణయించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ కొనుగోలు కేంద్రాలు తెరవాలి, ఏక పంటలు పండించాలని చెప్పి కూడా మేము ప్రత్యేకంగా పేర్కొన్నాం అధ్యక్ష. అదేవిధంగా 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతుల యొక్క లాగోళ్లు తగ్గియడానికి వాళ్ళ యొక్క వ్యవసాయ పెట్టుబడుల పైన తగ్గియాలన్న ఉద్దేశంతోన మేము అధ్యక్ష వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేస్తామని చెప్పి గతంలో చెప్పినాం అధ్యక్ష. దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. రైతుల పొలాల్లో ఉపాధి హామీ కూలీలు పనిచేస్తారు అధ్యక్ష. దానికి ఉపాధి హామీ సంబంధించిన కూలీలకు నేరుగా ప్రభుత్వం నుంచే డబ్బులు చెల్లించే విధంగా తప్పకుండా మేము ఒక కార్యాచరణ పథకాన్ని ప్రకటిస్తామని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వం లోపల మనం ఎక్కడైనా సరే ఓట్లు అమ్మాలంటే ఒక రైతు 40-50 క్వింటల్ ధాన్యం పండిస్తారు అధ్యక్ష. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక వడ్ల సంచిలో 50 కిలోలు ఉంటాయి అధ్యక్ష. 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తరుగు పేరు మీద రైస్ మిల్లర్లు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు అధ్యక్ష, వాళ్ళంతా కూడా కుమ్ముకైపోయి రైతులు ఎక్కడికి వెళ్ళినా సరే ఒడ్లు చోక్తే వాళ్ళకు ఒకరొకరికి ఎకరానికి 10,000 రూపాయలు నష్టం వచ్చింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు అధ్యక్ష, ప్రతి రైతుకు కూడా మేము అండగా ఉంటామని చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలు ఒక్కొక్క క్వింటల్కు. అంటే అధ్యక్ష, ఒక 40 సంచులు వండించే రైతుకు ఒక 20,000 రూపాయలు అధికంగా ఆదాయం వచ్చే విధంగా మేము బోనస్ మద్దతు ధర ప్రకటిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న ఇనుప కంచెలు తొలగిపోవడం, అడ్డగోడలు అద్దాల మేడలు పటపంచాలై ప్రజాప్రభుత్వ పాలన మొదలైంది అధ్యక్ష. అది చెప్పడానికే గర్విస్తున్నాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రభుత్వ దృక్పథం ఏ విధంగా ఉంటుందో కూడా స్పష్టంగా తెలియజేశారు అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవకులే తప్ప పాలకులు కాదని, పెత్తందారులు అంతకంటే కాదని సుస్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఈ క్రమంలోనే మొదలైంది అధ్యక్ష ప్రజావాణి కార్యక్రమం. యువకుల యొక్క ప్రాణత్యాగాలు, విద్యార్థుల యొక్క పోరాటాలు, 4 కోట్ల ప్రజల ఆకాంక్షతో ఏర్పడిన రాష్ట్రం అన్నది అధ్యక్ష. అమరుల ఆశయాలను, విద్యార్థుల పోరాటాలను, పౌర సమాజం ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని పరిపాలన కొనసాగిస్తామని చెప్పి మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని తెలియజేస్తూ అధ్యక్ష, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష, ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలు ఉన్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో, మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొవిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొవిషన్ తొలగిపోయింది అధ్యక్ష. నేను మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు మేము మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పి చెప్పినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించి సిఎల్పి కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పుడు నేను అడిగిన అధ్యక్ష, మీరు క్యాలెండర్ విడుదల చేయండి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, కనీసం దాని మూలంగానన్నా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అవుతారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే 3 సార్లు కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసిన అధ్యక్ష పరిగిలో. అయినా ఈ ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించలేదు అధ్యక్ష. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షులు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు, ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష. 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం, 50 లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష, ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల మన సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అధ్యక్ష తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎన్నోసార్లు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఈ విషయం పైన ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన అధ్యక్ష, మేము 24 గంటల కరెంటుది మా మేనిఫెస్టోలో పెట్టినాం అధ్యక్ష, దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది అధ్యక్ష, అప్పుడు ఉన్నటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండి తను సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి సబ్స్టేషన్ దగ్గర లాగ్ బుక్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ప్రజలకు విడుదల చేసిన అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది 24 గంటలు కాదు, కేవలం 10-12 గంటలు మాత్రమే ఇస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసిన అధ్యక్ష. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష, ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో హైకోర్టు ఆదేశానుసారం అధ్యక్ష ఫార్మా సిటీని మా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసి
రైతుల దగ్గర ఉన్నటువంటి భూములను ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలాట్మెంట్ చేసింది అధ్యక్ష. దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే రద్దు చేయడానికి మేము చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తా అధ్యక్ష. అదేవిధంగా వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందిస్తాం అధ్యక్ష. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం అధ్యక్ష. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీని రద్దు చేస్తాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ జడ్తో విచారణ జరిపిస్తాం. మెగా డిఎస్సీని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు 6 నెలల్లోనే భర్తీ చేస్తాం అధ్యక్ష. వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకతో నిర్ణీత కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధ్యక్ష. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష. విద్యా రంగానికి బడ్జెట్ లోపల ప్రస్తుత వాటా 6% నుంచి 15% వరకు పెంచుతాం అధ్యక్ష. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయ భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని 10,000 వరకు పెంచుతాం అధ్యక్ష. మూతబడిన దాదాపు 6,000 పాఠశాలల్ని తిరిగి మెరుగనే సదుపాయాల్లో పునఃప్రారంభిస్తాం అధ్యక్ష. బాసర 3IT తరాలో మరో 4 IIITలను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షల నుంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింపజేస్తాం అధ్యక్ష. ధరణి పోర్టల్ స్థానం లోపల భూమాత పోర్టల్ను ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తాం అధ్యక్ష. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం 3 అంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి విధులు నిధులు మరియు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం అధ్యక్ష. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు 1,500 రూపాయలు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీల సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్లో ఉన్న 3 DA లను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న CPS విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త PRC ప్రకటించి 6 నెలల్లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష. ఆర్టీసీ సిబ్బందికి 2 PRC బకాయిలను వెంటనే చెల్లిస్తాం అధ్యక్ష. ప్రతి ఆటో డ్రైవర్కు 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అధ్యక్ష. పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లు 50% రాయితీతో 1-time సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తాం అధ్యక్ష. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అధ్యక్ష. SC వర్గీకరణ అనంతరం మాదిగ మాల ఇతర SC ఉపకలాలకు కొత్తగా 3 SC కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. BCల కులగణన చేసి జనాభా ప్రతిపాదకగా రిజర్వేషన్లు కల్పిస్తాం అధ్యక్ష. సంచార జాతులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 5% రిజర్వేషన్ కల్పిస్తాం అధ్యక్ష. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద BC భవన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం అధ్యక్ష. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులు కేటాయిస్తాం అధ్యక్ష. వెనుకబడిన తరగతులకు BC సబ్ప్లాన్ అమలు చేస్తాం అధ్యక్ష. EBCలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సరిపడిన నిధులతో మైనార్టీ సబ్ప్లాన్ తీసుకొస్తాం అధ్యక్ష. నిరుపేద హిందూ మరియు మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే 1 లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 1 తులం బంగారం కూడా ఇస్తాం అధ్యక్ష. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం అధ్యక్ష. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అనుమతించదు అధ్యక్ష. BD కార్మికులకు జీవిత బీమా ESI పరిధిలోకి తీసుకొస్తాం అధ్యక్ష. ప్రమాద వశాత్తు చనిపోయే గీత కార్మికులకు 10 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా పెంచుతాం అధ్యక్ష. యాదవ కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా 2 లక్షల గొర్రెల పెంపకం అందజేస్తాం అధ్యక్ష. రాజస్థాన్ తరాలో అసంఘటిత కార్మికులకు ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ జొమాటోలో పనిచేసే వారికి సామాజిక భద్రత కల్పిస్తాం అధ్యక్ష. స్వయం సహాయక బృందాలను పావులా వడ్డీతో పరిమితిని 10 లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచుతాం అధ్యక్ష. పుట్టిన ప్రతి బిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తాం అధ్యక్ష. 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందజేస్తాం అధ్యక్ష. అందులో భాగంగానే 200 యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. దాంట్లో 150 యూనిట్లు సరిపోతాయి అధ్యక్ష. 50 యూనిట్లు మహిళలు చదువుకోవాలని
వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలని దానికి ఒక 50 యూనిట్లు మేము ప్రత్యేకంగా దాంట్లో కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రాల లోపల ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అధ్యక్ష. గతంలో కూడా మీరు రికార్డులు తీసుకుంటే అధ్యక్ష, జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాలు మన బంజారాహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ ఖాళీ కానీ, జూబ్లీహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ ఖాళీ కానీ, మన గోపన్పల్లిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ ఖాళీ కానీ అధ్యక్ష, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష. ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక్కడ నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇక్కడ నుంచి 6,000కు పెంచుతాం. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం. హోంగార్డ్ల వేతన సవరణలతో పాటు వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాలు అందజేస్తాం. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18,000కు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అధ్యక్ష. 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ చెల్లిస్తాం అధ్యక్ష. ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్గా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష, వాళ్ళు 2004లో ప్రభుత్వానికి రాకముందు అధ్యక్ష ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామన్నారు అధ్యక్ష. ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామని చెప్పి అప్పుడు నేను అసిడెన్సెస్ కమిటీలో సభ్యుని అధ్యక్ష. అసిడెన్సెస్ కమిటీలో నేను అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అడిగిన అధ్యక్ష, ఎందుకు కట్టట్లేదంటే వాళ్ళు చెప్పిన విషయాలు అధ్యక్ష. అక్కడ డెంటల్ కళాశాల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే నేను అన్నాను, మేమంతా సభ్యులమంతా కలిసి విజిట్ చేస్తాం డెంటల్ కాలేజ్, విద్యార్థులు ఒప్పిస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అదేం లేదు సార్, ఆర్కిటెక్ట్కు డ్రాయింగ్ పంపించడం వస్తుంది సార్ అన్నారు. కానీ కట్టలేదు అధ్యక్ష. ప్రభుత్వం కట్టాలన్న ఉద్దేశం లేదు అధ్యక్ష. పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్, అక్కడ ట్విన్ టవర్ కడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి కరోనా సమయం లోపల పేదవాళ్లకు ఆసుపత్రులే కరువై వేల మంది చనిపోతుంటే కూడా పట్టించుకోలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అదేవిధంగా అధ్యక్ష, మన అంగన్వాడీ టీచర్ల మన ఉస్మాన్ ఎల్బీ నగర్, ఆరంఘర్, మహదీపట్నం, బీహెచ్ఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను కూడా నిర్మిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతం లోపల పాలన ఏ విధంగా ఉంటుండే అధ్యక్ష అంటే ఒక గజ్వేల్, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు అధ్యక్ష. కానీ గతంలో ఏమైందంటే అధ్యక్ష, అభివృద్ధి అనేది కొన్ని నియోజకవర్గాలకే చేసి ఆ అభివృద్ధి అదో అన్ని నియోజకవర్గాలకు తెల్లారో మరునాడో జరుగుతుందనేది ఒక భావన కలిగే విధంగా పత్రికా మాధ్యమాల్లో, టీవీల్లో, పేపర్లో ప్రచారం చేసిరు అధ్యక్ష. ఆ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసిరు అధ్యక్ష. కానీ అధ్యక్ష, నేను పరిగి నియోజకవర్గం, మన ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గం అధ్యక్ష. మేము అపోజిషన్లో ఉండే అధ్యక్ష ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకున్నాం అధ్యక్ష. వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమ రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్, కోజ్గి ముఖ్యమంత్రి గారు కాన్షియన్స్ అధ్యక్ష. నారాయణపేట నుంచి మక్తల్ వరకు అధ్యక్ష మేమందరం కూడా ఇదే శాసనసభలో మాట్లాడినాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం మా రైల్వే స్టేషన్కి సంబంధించిన ఏదైతే మార్జిన్ మనీ ఇవ్వాలో 400 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగికొచ్చి పరిగిలో మీటింగ్ పెట్టి 400 కోట్లు శాంక్షన్ చేసిండు అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మీరు సభ్యులు అధ్యక్ష, అప్పుడు పరిగిలోనే ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి 400 కోట్లు విడుదల చేసిండు అధ్యక్ష. కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసిరు అధ్యక్ష. సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ ముందనే 3 నెలల కింద స్టార్ట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహదారి పోవాలి అధ్యక్ష. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు, పనులు ప్రారంభించలేదు అధ్యక్ష. ఇది 4 లైన్లు వేయాల్సినటువంటి మన్నెగూడ నుంచి కొడంగల్ నుంచి ఏదైతే ఉండను ఆ రోడ్డును 3 లైన్లకు వేసిరు అధ్యక్ష. ఇది మా ప్రాంతానికి మేము శాంక్షన్ చేయించుకునే అధ్యక్ష, కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు శాంక్షన్ చేయించుకున్న పథకాలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసిరు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అధ్యక్ష, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి
వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఈ యొక్క ప్రాణహిత సేవలను సేవల వరకే కాదు పదికి వరకు పొగిడించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ లో అరౌండ్ చేసిన అధ్యక్ష ఈ యొక్క ప్రాణహిత సేవల ప్రాజెక్టులు పరిగి వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రకటన చేసిన అధ్యక్ష కానీ ప్రాణహిత సేవలను రీడిజైన్ లో భాగంగా అధ్యక్ష మన ప్రాంతానికి ట్రాన్స్ట్రా ఇండియా అనే కంపెనీకి 1100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన అధ్యక్ష ఇచ్చిన కాంట్రాక్ట్ ను రద్దు చేసిన అధ్యక్ష రీడిజైన్ పేరిట గోదావరి జలాలు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువల తీసుకొచ్చి మన చెలక పొలాలకు నీళ్లు తీసుకుందామంటే అడ్డుపడ్డారు అధ్యక్ష ఈ పాలకులు గతం లోపల అదే విధంగా రీడిజైనింగ్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి మన ప్రాంతానికే నీళ్లు రాలేదు అధ్యక్ష మనం చాలా సార్లు మన చేవెళ్ల నియోజకవర్గం మనం శంకర్పల్లి దగ్గరకు పోయి చందిప్ప దగ్గర దిగి చూసినాం అధ్యక్ష క్రేన్లలో దిగి చూసినాం అధ్యక్ష 100 మీటర్ల డెప్త్ లోపల క్రేన్లలో ఆ ఊట గారుతుంటే మిషన్ గన్లతో సాంచాలు కొట్టుకుంటా కార్మికులు పనిచేసిన అధ్యక్ష జేసీబీలు టిప్పర్లు ఆ 100 మీటర్ల లోపల నడుస్తున్నాయి అధ్యక్ష ట్యూబ్ లైట్ల వెలుతురులో పనిచేస్తున్నారు అధ్యక్ష అలాంటి పనిని నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసిన అధ్యక్ష గతం లోపల ప్రాణహిత సేవల రద్దు చేసిన అధ్యక్ష అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ గురించి పరిగి వచ్చినప్పుడు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి జురాల నుంచి రావాలి అధ్యక్ష జురాల మనకు దగ్గరలో ఉంది అధ్యక్ష 70-80 కిలోమీటర్ల దూరం ఉంది ఆ 70-80 కిలోమీటర్ ఉన్న జురాలను రద్దు చేసి ఎక్కడో సదుర ప్రాంతంలో ఉన్న శ్రీశైలం నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఒక టెండరింగ్ స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ అధ్యక్ష ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే నా గర్కా నా ఘాట్కా అంటారు కదా అధ్యక్ష అట్లయిపోయింది అధ్యక్ష మేము సాధించుకున్న ప్రాణహిత సేవల రీడిజైన్ లో రద్దు చేసిన అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారే మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష జీవో దాన్ని కూడా పక్కన పెట్టి మా దగ్గర ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష ఇది చాలా బాధాకరం అధ్యక్ష మా దగ్గర ఉన్నటువంటి రైతాంగం మాదంతా కూడా పేద వ్యవసాయదారులు ఉండేటటువంటి ప్రాంతం అధ్యక్ష మా ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నారు అధ్యక్ష ఈ విధంగా నీళ్ల రూపాయలు అడ్డుకున్నారు అధ్యక్ష నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో భాగంగా అధ్యక్ష ఎస్సీలకు ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకు రావాల్సినటువంటి వాటా వాళ్ళ నివాస ప్రాంతాలకు పోవాలి అధ్యక్ష అక్కడ ఇండ్లు కట్టియాలి రోడ్లు వేయాలి పాఠశాలలు ఏర్పాటు చేయాలి తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి అధ్యక్ష స్వయం సహాయక పథకాలను ప్రకటించాం అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కు తూట్లు పడిచి ఇతర పథకాలకు ఆ డబ్బును వాళ్ళు మార్చడం జరిగింది అధ్యక్ష దానికే ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బాధల్లో ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే వాళ్లకు మనం తీసుకొచ్చినటువంటి చట్టం మనం ఆ రోజు అందరం కలిసి పరిగిలోనే ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేలపైన పడుకొని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరికి కూడా తక్కువ కాదు భగవంతుడు మనకందరు కూడా సమానమైనటువంటి మేధస్సునిచ్చిండు మనం కనుక కష్టపడి చదువుకుంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశానికి రాజ్యాంగం రాసిండు గ్రామాల్లో ఉండే పేదలు ఎస్సీలు ఎస్టీలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లానికి మనం చట్టబద్ధత కల్పించడం అధ్యక్ష కానీ చట్టబద్ధత కల్పించిన దానికి గత పాలకులు తూట్లు పొడిచిన అధ్యక్ష కాబట్టి మళ్ళీ తప్పకుండా మేము దీన్ని ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల తప్పకుండా మేము దాన్ని పునః పరిశీలించి తీసుకొస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మన ప్రాంతాన్ని ఎక్కడో ఉన్నటువంటి జోగులాంబ జోన్ అధ్యక్ష మనకేమాత్రం కూడా సంబంధం లేదు అధ్యక్ష మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చే ప్రసక్తి లేదు అధ్యక్ష గత ప్రభుత్వం లోపల జోగులాంబ జోన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు లేని ప్రాంతానికి ముడిపెట్టిన అధ్యక్ష మన వికారాబాద్ జిల్లాని అప్పుడు మనం ఆ యొక్క జోగులాంబ జోన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం పోరాటం చేసి ప్రభుత్వం 6 నెలల తర్వాత మళ్ళీ పునఃపరిశీలించి వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వులను మళ్ళీ వాళ్ళు విత్డ్రా చేసుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా మనమంతా కూడా కలిసి పోరాటం చేసి మళ్ళీ వికారాబాద్ జిల్లాని మళ్ళీ మనం చార్మినార్ జోన్ తీసుకొచ్చినాం అధ్యక్ష ఎందుకంటే మనం హైదరాబాద్ రూరల్ అన్న అధ్యక్ష మనం గతం లోపల హైదరాబాద్ జిల్లా నేను రాస్తుంటాన అధ్యక్ష మా అన్న ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న అధ్యక్ష నేను ఉత్తరం రాస్తుంటే రవీందర్ రెడ్డి ఎయిర్ ఫోర్స్ లో పనిచేసేటప్పుడు శివారెడ్డిపల్లి పరిగి అదేవిధంగా హైదరాబాద్ జిల్లాను రాస్తుంటే అధ్యక్ష అట్లాంటి హైదరాబాద్ జిల్లా వాస్తవ్యులను ఎక్కడ ఉన్న జోగులాంబ జోన్ లో వేసి మా ప్రాంతానికి నిరుద్యోగులు యువకులకు ఉద్యోగాలు రాకుండా చేసిన అధ్యక్ష ఇప్పటికి కూడా అధ్యక్ష గండేడు మండలం అహ్మదాబాద్ మండలం నా పరిగి నియోజకవర్గంలో ఇప్పటికీ జోగులాంబ జోన్ లో ఉన్నాయి అధ్యక్ష నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతాను అధ్యక్ష ఆ 2 మండలాలను అదేవిధంగా కొడంగల్ కాన్షియన్స్ లో కూడా కొన్ని మండలాలని తప్పకుండా మీరు మళ్ళీ చార్మినార్ జోన్ కు తీసుకురావాలి అధ్యక్ష ఎందుకంటే చార్మినార్ జోన్లు ఉండడం 47 మంది ఎస్ఐలు సెలెక్ట్ అయినన్న విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా అధ్యక్ష ఈరోజు
ఈొక్క గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం లోపల మీరు నాకు అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. శ్రీ వివేక్ వెంకటస్వామి గారు.